పంచాయతీరాజశాఖ మంత్రి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నటువంటి మా జూనియర్ పంచాయతీకారులకు తెలియజేయనగా, అయ్యా మీరు ఇచ్చినటువంటి 2018 నోటిఫికేషన్ ప్రకారం 2019లో ఉద్యోగాలు సాధించాము. అప్పుడు నోటిఫికేషన్లో కానీ ఒక బాండ్ పేపర్లో కానీ 3 సంవత్సరాల ప్రొవిజన్ పేయడం మీరు చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల ప్రొవిజన్ పేయడం కూడా పూర్తి చేస్తాం. కానీ అయినప్పటికీ కూడా మీరు 3 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ సాక్షిగా జీవో నంబర్ 26 ఇచ్చి మళ్ళీ ఆ ప్రొవిజన్ పేయడం మరొక సంవత్సరం పొడిగించడం జరిగింది. గత నెల ఏప్రిల్ 11కి ఆ 4 సంవత్సరాల ప్రొవిజన్ పీరియడ్ కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ అయినప్పటికీ ఇప్పటికి కూడా మీరు జేపీఎస్ల పట్ల క్రమబద్ధీకరణ అనే విషయాన్ని ఒక స్పష్టత లేకుండా చేయడం జరిగింది. అందువలన ప్రభుత్వానికి వ్యతిరేకమని కాకుండా మా ఆవేదన మా గోడు వెలిపించుకోవడానికి 10 రోజుల క్రితం ఈ సమ్మెను మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు 10వ రోజు వంటవార్పు అనే కార్యక్రమం ద్వారా మా నిరసనని శాంతియుతంగా వ్యక్తం చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారమే ఒక క్వాలిఫికేషన్ తోటి ఒక నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ తోటి దేశ చరిత్ర లోపల ఒక యూపీఎస్సీ సివిల్స్ నిర్వహించేటువంటి లెక్కలో మన ఈ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని మేము సాధించడం జరిగింది. అది కూడా నెగిటివ్ మార్కింగ్ తోటి. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మరి మీ నుండి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. కాబట్టి అందుకే ఈ సమ్మె ద్వారా మేము మీకు తెలియజేస్తున్నది ఒకటే, ఇప్పటికైనా వెంటనే ఏపీఎస్లందరినీ వెంటనే క్రమబద్ధీకరించాలి. 4 సంవత్సరాల ప్రొవిజన్ పీరియడాన్ని సర్వీస్ కాలంగా గుర్తించాలి. సీనియర్ పే అసిస్టెంట్ స్కేల్ని వర్తింపజేయాలి. ఓపీఎస్ను జేపీఎస్లో గుర్తించాలి. వారు చేసినటువంటి పనికాలని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా భద్రత కల్పించాలని చెప్పేసి పాత్రికేయ ముఖంగా మేమందరం కూడా మీకు విన్నవించుకుంటున్నాం. జేపీఎస్ లైకేదా.